चलो कावली तलपेट राष्ट्र एसीसीएल अध्यक्षुडु एमएस राजु गारु निन्नटि रोजुन चलो कावली कार्यक्रम पेडिते अक्कड जरुगुतुन्न एस्सील पैन दलितुल पैन वैएसआरसी प्रभुत्वं चेस्तुन्न अविनीति अराचकालु कुट्रलनु महिळलनु चूडकुंडा एं चेस्तुंटे ఆ బాధను చూడలేక రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం చలో కావలి కార్యక్రమం పెడితే రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఎంఎస్ రాజు గారు కావలి బయలుదేరితే అర్ధరాత్రి 12 గంటల కాడ దొంగ ముఖాలు మాదిరి వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దొంగలు వైసీపీ పోలీసులా లేకపోతే వాళ్ళ వైసీపీ నాయకులా కార్యకర్తలా అనుకోకుండా కూడా అసలు ఎవరికి కూడా పోలీసులు అనుకోలేదు వాళ్ళని మామూలుగా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల మాదిరి అతను కిడ్నాప్ చేసేంత దొంగతనం ఏం చేశారు రాజు గారిని అడుగుతున్నాము ఈ పత్రికా ముఖంగా కావున ప్రజల కోసం ప్రజా సేవ కోసం నేను ఉన్నానంటూ దళితుల కోసం అండగా ఉన్నటువంటి ఎంఎస్ రాజగారు చేసిన ద్రోహం ఏమీ అడుగుతున్నాం అంటే దళితుల కోసం దళితుల పక్షం నిలబడకూడదా దళితుల పాలట ఆయన ఏమైనా దళిత సమస్యలు తీర్చకూడదా తెలుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక నాయకుడిగా ఉండడమే దుర్మార్గమైన చర్యనా అంటే వైసీపీ నాయకులు తిరగాల రోడ్లపైన కానీ వాళ్ళ దళితులపైన కానీ బీసీలపైన కానీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలపైన కానీ వాళ్ళ ప్రభుత్వం చేసే అరాచకాలు అడ్డుకుంటే అర్ధరాత్రి పూట పోలీసుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అంటారు ఇష్టానుసారం కొద్దీ మా నాయకులను ఎక్కడ పోతే అక్కడ బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని మేము గద్దె దించేందుకు మా నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తాం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మంత్రివర్గ సహచరులకు ఎమ్మెల్యేలకు ఎక్కడైనా దళితులపైన దహనకాండ గాని అత్యాచారాలు గాని గలాటక జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున మేము ఊరుకోము ఎక్కడికైనా పోవడం సిద్ధంగా ఉంటాం అది రాజకీయానికి ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రగడ ప్రభుత్వము పూర్తిగా దానికి ఏం జరిగినా కూడా వాళ్ళే జగన్మోహన్కి పూర్తిగా మేము ఏం చేయడం కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా మేము జగన్మోహన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం కావున తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తరపున ఒక తీర్మానం చేసి కూడా మేము ఏం చేయడం కూడా పార్టీ రాజుగారికి అయితేనేమి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని కూడా ఈ పత్రికా విలేకరుల సమంగా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు అంటే డ్రెస్సుల్లో వస్తారు ఎక్కడ